అతను మా వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్ లప్పుడు కొంతమంది పార్టీకి అన్యాయం చేసిందే అతను చైర్మన్ అయినాడు అది అతనికి తెలిసే నన్ను ప్రజలు ఆదరించలేదు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కొంతమంది మోసం చేసిందే నేను చైర్మన్ అయినా అనే భావన అతనిలో దండిగా ఉంది ఆ భావనతోనే అతను సృహ కోల్పోతాడు ఏం మాట్లాడాలో తెలియకోకుండా సృహ కోల్పోతాడు ఇంకో విధంగా సిపిఐ రంగయ్య సిపిఐ పార్టీ అంటే సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీలో ఏంది పోరాడేది అతను తాడబెత్తుల్లో ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ముచ్చుకోటకు గాని త్యాగాలకు గాని రాయలచెరు చెరుకు గాని నీళ్లు ఇచ్చిన పాపాన్ని కొడుకు పోలే త్యాగాలకు నీళ్లు అన్నో ఇన్నో వస్తే వాళ్ళ తోటగాడ కట్టగట్టి కట్ట వరకు నీళ్లు ఇడుచుకునే నీచమైన బతుకు అతంది అతను నా గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు లజ్జ ఉండాల రాజకీయాలు చేసిన ఏదన్నా కొడుకు కమిట్మెంట్ ప్రకారం రాజకీయాలు చేయాలి పదే పదే అతను ఏ మాట్లాడినా కొడుక ఎమ్మెల్యేకి చదువు లేదు చదువున్న వాళ్ళని ఇతను పెట్టాలని పాపం అతను కొంతమందిని పెట్టుకునే ఈ రోజు ఆ వ్యక్తులు కర్ణాటకలోనో లేకపోతే తెలంగాణలో నివసిస్తారు ఇట్లా నాకు అంత నీచమైనది నాకు ఎవడో తెలిసినోని పెట్టుకొని వాళ్లతో రాజకీయాలు చేసి గ్రామాలలో కక్షలు పెట్టి ఇవన్నీ చేసే పరిస్థితుల్లో నేను లేను ఏ రోజైనా గానీ అతను నీళ్లు ఇడిచేదానికి ప్రయత్నం చేసినాడా ఈ రోజు మేము ప్రభుత్వం మా అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాగళ్ళలో నిండకుండలాగా కూడా నీళ్లున్నాయి ఏ రోజైనా అతను 30 సంవత్సరాలు జీవితంలో డ్యాం కట్టినప్పటి నుండి కూడా ఎన్నిసార్లు పెన్నా నదికి నీళ్లు ఇచ్చినాడు అతను చేసిన ఐదు స్కీమ్ వచ్చి ఎన్ని రోజులు అయిందో అతను ఒకసారి ఆలోచించుకో ఆ స్కీమ్ వలన ఎంత దూరం నీళ్లు పోయినాయో ఎన్ని తాడిపెత్తుల్లో ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఉంటుంది పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో గ్రామాలలో అక్రమ కేసులు పెట్టి తుపాకులు తీసుకొచ్చి వాళ్ల మీద కేసులు పెట్టి బాండ్లు రాయించుకుంటే ఘనత కూడా చేసి సోదరులకే అని చెప్తా ఇలాంటి స్టేషన్లకు బీగం వేసి స్టేషన్లకు బీగం వేసి పోలీసును 24 గంటల సేపు నిర్బంధించిన ఘనత కూడా చేసి సోదరులకు అంటే అప్పుడు కాన్రా లేదా పోలీసు వ్యవస్థ గురించి కుర్చీ వేసుకొని సుయాన మాజీ ఎంపీ దివాక్ రెడ్డి గారు ప్రవణానంద ఆశ్రమం ముందర కూర్చొని ఆశ్రాన్ని కూలగొట్టేదానికి ప్రయత్నం చేసి గలాటలు చేసినారు ఆ కేసులలో పోలీసులు అరెస్ట్ చేస్తా అంటే వీడియోలు తీసిన దాంట్లో అక్రమ అరెస్టులు అంటారు అతనికి ధైర్యం లేదా ఎంతమందిని నింపించకపోయినా ఎంతమందితో దాడి చేయించినా నేను పేర్లు ఇస్తా మీరు అరెస్ట్ చేయొద్దని ఈ రోజు చెప్పము అతను ఎంతమందిని తీసుకుపోయి దాడి చేసినాడో ఆ లిస్టు ఇమ్మను అధికారులతో ఆ లిస్టు ప్రకారమే అరెస్ట్ చేస్తారు నువ్వు లిస్టు ఇవ్వకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తే పోలీసులు దౌర్జన్యం చేస్తారు నీ జీవితము నీ బతుకంతా కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు బ్లాక్ మెయిల్ బతుకులే నువ్వు బతుకుతాడు నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు భయపడరు నేను వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో చట్టపరంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటారు అధికారులు కూడా తీసుకొని తీరుతారు కూడా నువ్వు బ్లాక్ మెయిల్ చేసుకొని నువ్వు ఏదో అధికారులందరినీ లొంగ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు పోలీసు వ్యవస్థ ఈ రోజు ఖచ్చితంగా పనిచేస్తాను ఏ అధికారం ఉందో ప్రెజర్ లేదు ఈ రోజు తాడిపెత్తుల ప్రాంతంలో పోలీసులు రావాలంటే కాళ్ళ రేగేసుకొని వస్తాను అంటే స్వతంత్రంగా మేము ఉద్యోగం చేయొచ్చు ఇక్కడ అందువల్ల ఇక్కడ వస్తా ఉన్నామని గతంలో పోలీసులు రావాలంటే వాళ్ళు ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేయాల మన దేవాలయానికి పోతే ఏ విధంగా ప్రదక్షిణాలు చేస్తామో ఈడ పోస్టింగ్ కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర కాదు వాళ్ళ అనుచరుని ఇంటి దగ్గర ఆయన ఏందో నాకు సలహా ఇచ్చానే ఓ సలహాదారుని పెట్టుకో అని ఆ సలహాదారుని ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అతను ఒప్పుకొని అతను తీసుకుపోయి వాళ్ళకు విన్నవించుకుంటే వాళ్ళకు పోస్టింగ్ వచ్చేది ఇది వాళ్ళ నీచమైన రాజకీయ చరిత్ర అతను నన్ను మాట్లాడేకి అర్హత గాని యోగ్యత గాని ఎప్పటికీ లేదు ఈ రోజే కాదు నేను గెలిచినా ఓడినా రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజం అతను అనుకుంటున్నాడు నా ఎమ్మడి ఎవరు లేదని నా ఎమ్మడి లేకుండా పోయే వాళ్ళంతా జేసీ అనుచరులే నా పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా జేసీ అనుచరులే వాళ్ళు ఎవరైంది నాకు తెలుసు నేను వాళ్ళను పోయినా ఉన్నా నేను వాళ్ళ గురించి ఆలోచన చేయను
నేను తయారు చేసుకుండే సైన్యం ఉంది అది వైఎస్ఆర్ సైన్యం జగనన్న సైన్యం అనేది ఒకటి కాన్స్టిట్యూషన్ లో ఉంది వాళ్ళు ఉన్నంత వరకు నన్ను జేసి సోదరులు నా ఇంటికి కూడా పీకలేదని ఈ సందర్భంగా మీకందరికీ తెలుసు।